హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మశ్రీ ఛానల్. ఈరోజు మటన్ కర్రీ చేసుకుంటున్నాను నా స్టైల్లో. మటన్ కర్రీకి కావాల్సినవి మటన్, ఆనియన్స్, కొత్తిమీర, ఒక టమాటా, పుదీనా, కరివేపాకు, 2 స్పూన్స్ అల్లముల్లి పేస్ట్. కుక్కర్ పెట్టుకున్నా. కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నా. ఆవాలు, జీలకర్ర. కుక్కర్లో అయితే త్వరగా అవుతుంది, మామూలుగా చేయాలంటే మనకు టైం ఎక్కువ పడుతుంది. ఆవాలు, జీలకర్ర వేగిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్ వేగాయి, ఇప్పుడు అల్లముల్లి పేస్ట్ వేసుకుంటాం. ఒక 2 స్పూన్స్ తీసుకున్నా. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పుదీనా, కరివేపాకు 2 వేసుకుంటున్నాం. ఇది కూడా అల్లముల్లి పేస్ట్ వేసినప్పుడు వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తాయి. ఒక 2 మినిట్స్ వేగనిస్తా. 2 మినిట్స్ అయింది. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. మంట స్లిమ్లో పెట్టుకున్నా. మటన్ వేసుకున్నా. ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుంటా. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు వేగేటప్పుడు మటన్ మినిమం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బాగా నూనెలో వేగనివ్వాలి. మటన్ వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నా. టమాటా వేసుకొని ఒక 1 మినిట్ వేగనిస్తా. వన్ మినిట్ వేగిపోయింది. ఇప్పుడు కారం వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నా. పసుపు కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. కారం పసుపు వేసుకున్నాక ఒక 1 to 2 మినిట్స్ వేగనిస్తా. తర్వాత మసాలా వేసుకోవాలి. వన్ మినిట్ వేగాయి. ఇప్పుడు మసాలా వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నా ధనియాల పౌడర్, మిరియాల పౌడర్ కొద్దిగా, 1 స్పూన్ పల్లీల పౌడర్. ఇది పౌడర్, దీంట్లో 3 ఉన్నాయి. ఇలాచి, లవంగాలు, చెక్క 3 మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నవి. ఇది లైట్గా వేసుకుంటున్నాం. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇవి మిక్స్ చేసి 1 మినిట్ వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వన్ మినిట్ వేగిపోయింది. మసాలా వేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మటన్ కాబట్టి మసాలా వేసుకున్నాం. వాటర్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. విజిల్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కాబట్టి, మటన్ ఎక్కువ ఉడికేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. సాల్ట్ ఇంతకుముందు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కర్రీకి తగ్గట్టు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు వేసుకొని లిప్ క్లోజ్ చేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి. ఒక విజిల్ వస్తుంది. Thank you.
సిక్స్ సీజన్స్ వచ్చేసాయి, కర్రీ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు కర్రీ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇంత టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అమర్శ్రీ ఛానల్. అరే వావ్, నా కోసం నా ఫేవరెట్ కర్రీ చేసావా అక్క? కర్రీ రెడీ అయింది, టేస్ట్ చూడడానికి మా అమ్మకి ఇస్తాను. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో.